नमस्कार वैएसआर टीवी न्यूज़ को स्वागत ना पेर साई प्रसाद मुंदुगा इवाट हेडलाइंस अधिकारं दक्कलेदनी राष्ट्रंलो चिच्चु पेडुतुन्नारु प्रतिपक्षं पै मंडिपड्ड सीएम जगन भूतुलु तिट्टडं अनेदि चेतगानी वाळ्ळु चेसे पनि मंडिपड्ड सज्जल रामकृष्ण रेड्डी जिल्ला एसपी डाक्टर पक्कीरप्प कागनेल्लि आध्वर्यंलो अनंतपुरंलो घनंगा पोलीसुल अमरवीरुल संस्मरण दिनं मुख्य अतिथुलुगा हाजरैन अनंतपुरम रेंज डीआईजी कांति राणा टाटा जिला कलेक्टर नागलक्ष्मी जॉइंट कलेक्टर निशांत कुमार अनंतपुरम जिला व्याप्तंगा जनाग्रह दीक्षलु पाल्गोन्न एमएलएलु एंपीलु वाईसीपी श्रेणुलु राष्ट्र बंद विफलं कावडंतो चंद्रबाबु 36 गंटल दीक्षतो ड्रामालु आडुतुन्नारु प्रभुत्व विप कापु रामचंद्रारेड्डी विमर्श मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी पोलीस अमरवीरुल संस्मरण दिनोत्सव कार्यक्रम में पाल्गोन्नारु ई संदर्भंगा सीएम मात्लाडुतू नेराल्लो कोत्त कोणं कनिपिस्तोंदनि तेलिपारु अधिकारं दक्कलेदनि चीकट्लो विग्रहालनु ध्वंसं चेस्तुन्नारु आलयाल रथालनु तगलबेट्टारु अधिकारं दक्कलेदनि संक्षेम पथकालनु अड्डुकुन्नारु कुलाल मध्य चिच्चु पेडुतुन्नारु पेद पिल्लालकु इंग्लीष् मीडियान्नि अड्डुकुन्नारु चिवरकु मुख्यमंत्रिनि कूडा दारुणमैन बूतुलु तिडुतुन्नारु इदि करेक्टेना ఇలా తిట్టడం కరెక్టేనా ఆలోచించండి అని సీఎం తెలిపారు సీఎం ను అభిమానించే వాళ్ళు తిరగబడాలి తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు ఇది అనైతికం అధర్మం పచ్చి అబద్ధమని అన్నారు పథకం ప్రకారం అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడడం సమంజసమేన అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు తన వాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు డ్రగ్స్ తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ డిఆర్ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు డ్రగ్స్ ఏపీ అంటూ పచ్చి అబద్ధాలను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు కొందరు రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలని చూస్తున్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో పరిపాలన సాగుతా ఉంది మొట్టమొదటిసారిగా వీక్లీ ఆఫ్ ను ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం మనదే అని ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను కోవిడ్ వల్ల గత కొంత కాలంగా ఇది అమలు చేయలేకపోయినప్పటికీ కూడా మళ్ళీ కోవిడ్ తగ్గుముఖం పడతా ఉన్న ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్ళీ ఈ వీక్లీ ఆఫ్ పోలీసులకు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మా వాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడికే అంటే లంజా కొడుకు అని చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్న మాటలు ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం ఇది కరెక్టేనా ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా ఇలా తిట్టడం కరెక్టేనా ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి వాళ్ళు రెచ్చిపోవాలి రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం ఇలాంటి వారందర్నీ కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం రూపం మార్చుకున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను అంటే అసాంఘిక శక్తుల్ని కూడా కొందర్ని రాజకీయ నాయకులుగా కూడా మనమంతా ఈ రోజు చూస్తా ఉన్నాం చివరికి తాము గెలవలేదు కాబట్టి తమవాడు
గెలవలేదు కాబట్టి తమకు గిట్టని మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి రెండేళ్ల తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైతేనేమి జెడ్పిటిసి ఎన్నికలు మండల ఎన్నికలైతేనేమి ఇవన్నీ ఎన్నికల్లో కూడా చివరికి బై ఎలక్షన్లు అయితేనేమి ఈ అన్ని ఎన్నికలు కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయం అందించారు కాబట్టి ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదు కాబట్టి చివరికి మన రాష్ట్రం పరువు ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వీరంతా జరగనది జరిగినట్టుగా పచ్చి అపద్ధాన్ని సైతం గ్లోబల్స్ ప్రచారం మాదిరి రోజు అపద్ధాలు చెబుతూ మన రాష్ట్రాన్ని మన రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తుని మీద ఒక కలంకమైన ముద్ర వేయటం కూడా చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ అనేది మన టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఈ విషయంలో ఎవ్వరికీ కూడా మినహాయింపు లేదు. నావారు తనవారు అని కూడా భేదం చూడాల్సిన పని లేదు. లా అండ్ ఆర్డర్ అన్నది టాప్ మోస్ట్ ప్రయారిటీ. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ పక్కిరప్ప కాగినేల్లి ఆధ్వర్యంలో పోలీసు అమరులకు నివాళులు అర్పించారు. అమర పోలీసులను పేరు పేరున స్మరించుకుంటూ స్మృతి పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితర ప్రముఖులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, పోలీసు అమర వీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తదితరులు కూడా పాల్గొన్నారు. ముందుగా సాయుధ బలగాల నుండి డీఐజీ, ఎస్పీలు గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా కరోనా విపత్కర పరిస్థితుల్లో జిల్లా పోలీసుల సేవలు వెలకట్టలేనివని, సమాజ భద్రత రక్షణల కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ మాట్లాడుతూ సమాజం ప్రశాంతంగా ఉండాలంటే పోలీసుల పాత్ర కీలకమని, ఉగ్రవాదులు, మావోయిస్టులు తదితర అసాంఘిక శక్తులు ఉన్నప్పటికీ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా పోలీసులు సేవలు అందిస్తున్నారన్నారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖలు ఆర్థిక చేయూత అందించాయి. ఆయా కుటుంబాలకు అనంతపురం రేంజ్ డీఐజీ కాంతి రాణా టాటా చేతుల మీదుగా మెమెంటోలు, చెక్కులు అందజేశారు. ఈరోజు అక్టోబర్ 21 1959 సంవత్సరంలో లడాక్ ప్రాంతంలో జరిగిన యుద్ధంలో జవాన్లు 10 మంది మరణించడం జరిగింది. ఆ రోజు నుండి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రతి సంవత్సరం కూడా మనం పోలీస్ అమరవీరుల దినోత్సవం కార్యక్రమంలో జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే ఇవాళ జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఏదన్నా అసంఘటన కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి, దాంట్లో ముఖ్యంగా కులాల మతాల విభేదాలు ఉన్నప్పుడు కూడా ఒక సమాజంలో ప్రశాంతంగా ఉండాలంటే డెఫినెట్ గా దాంట్లో పోలీస్ సిబ్బంది యొక్క కాంట్రిబ్యూషన్ మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. దీంట్లో భాగంగా చూసినట్లయితే ఈ మధ్యన కొత్తగా టెర్రరిజం కానీ, ఇన్సర్జెన్సీ కానీ, టెక్నాలజీ బేస్డ్ క్రైమ్స్ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా మన సమాజంలో ఇంత శాంతి భద్రతతో మనం ముందుకు వెళ్తున్నామంటే డెఫినెట్ గా అది పోలీస్ సిబ్బంది అందరూ కలిసి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ డ్యూటీస్ రెగ్యులర్ గా చేస్తున్నారు. కాబట్టి ఈ వారోత్సవాలను ఈ రోజు ప్రారంభించి అక్టోబర్ 31 వరకు జరుపుకుంటాము. భావి భావి భారత పౌరులైన విద్యార్థిని, విద్యార్థులకు, ప్రజలకు పోలీసు విధుల పట్ల అవగాహన కల్పించడం, విధి నిర్వహణలో పోలీసు వినియోగించే ఆయుధాలు సామగ్రి గురించి వారికి వివరించి ఆసక్తి, పోలీసు నిబద్ధత, కార్యదీక్షత పట్ల చైతన్యం చేస్తూ పోలీస్ అమరవీరుల స్ఫూర్తితో పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని సమీక్షించి వారి శ్రేయస్సు గురించి కృషి చేస్తూ ఎన్నో ప్రజాసేవల కార్యక్రమాలను జిల్లా అంతటా చేపట్టడం జరుగుతుంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీస్ దళాల పాత్ర చాలా కీలకమైనది. శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు తీవ్రవాదం, ఉగ్రవాదం, మత ఛాందసవాదులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు ప్రాణాలను త్యాగం చేస్తూనే ఉన్నారు. ప్రతి పోలీస్ మన దేశానికి వెన్నుమూక లాంటి వాడు.
ప్రతి మనిషి తన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి కదలికలో అతన్ని కాపాడడకు పోలీసులు చేయి కృషి స్పష్టంగా కనబడుతుంది. చిన్న చిన్న సమస్యల నుంచి ప్రకృతి వైపరీత్యాల వరకు పోలీస్ సేవలు తప్పనిసరిగా అవుతున్నది. ఇప్పుడు ఎక్కడ చూసినా అనగా బహిరంగ సభ కానీ పరీక్షలు కానీ ఎన్నికలు కానీ ఏ ఇతర ర్యాలీలు తదితర సందర్భాల్లో పోలీసుల సహకారం లేకుండా సాపిక నిరోధించడం అసాధ్యంగా మారుతుంది. ప్రజలందరూ ఏదైనా పండుగలు లేదా ఇతర శుభ కార్యక్రమాలు తమ కుటుంబ సభ్యులతో జరుపుకుంటుంటే పోలీసులు మాత్రం తమ కుటుంబాలకు దూరంగా ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రజల కోసం విధులు నిర్వహిస్తున్నారు. ఆహర్నిశలు కష్టపడుతున్నారు. కష్టాలలో ప్రజల వెంట ఉండి ఈ పోలీసు ఉద్యోగాన్ని మేము వరంగా భావిస్తున్నాము. ఈరోజు అనంతపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీసుల అమరవీరుల జరపడం జరిగింది. కోవిడ్ వచ్చినప్పటి నుంచి 2020 మార్చి ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అనంతపురం పోలీసులు దాదాపు ఒక 12 మంది దాకా కోవిడ్ మూలంగా అమరలయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అదేవిధంగా కోవిడ్ పేషెంట్స్కి పబ్లిక్కి హెల్ప్ చేసే క్రమంలో వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చి అమరలయ్యారు. మేము వాళ్ళ త్యాగాలని అదేవిధంగా వాళ్ళ సాక్రిఫైస్ ఎప్పటికి కూడా మేము గుర్తుపెట్టుకుంటాము. ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం తరఫున మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రావాల్సిన మనీ మానిటరీ బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వారిలో ఒక 7 మందికి కంపాషనల్ అపాయింట్మెంట్స్ ఇవ్వడము, వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్, అదేవిధంగా పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను కలెక్టర్ గారిని, జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అనంతపురంలోకి వెళ్ళకపోతే ఆ టైంలో ఒకసారి దొరికేది కాదు, బెడ్ అది ప్రాబ్లం ఉండేది. అనంతపురం కాకపోతే బెంగళూరు కానీ లేకపోతే హైదరాబాద్ కానీ పంపించేది. మంచి డాక్టర్స్ని ఎంగేజ్ చేసి మంచి మందులు ఉంటాయి విధంగా చాలా చేశారు. దాదాపు ఒక 1500 వరకు కూడా మన అనంతపురం స్టాఫ్ కోవిడ్ మూలంగా ఎఫెక్ట్ అయ్యారు. ప్రజాసేవలు సొంత ఫ్యామిలీని సొంత ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈ విధంగా వాళ్ళు తమ డిపార్ట్మెంట్ కోసం, మన రాష్ట్రం కోసం, అదేవిధంగా ప్రజల కోసం వాళ్ళు పడిన కష్టం పట్ల మేమంతా కూడా చాలా గర్విస్తున్నాం. టీడీపీ నాయకుడు పట్టాభి బూతు వ్యాఖ్యలకు నిరసనగా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పిలుపు ఇచ్చిన రాష్ట్ర బంద్ విఫలం కావడంతో చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని, చంద్రబాబు దీక్ష అప్రజాస్వామికమని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై చంద్రబాబు డైరెక్షన్లో పట్టాభి చేసిన వ్యాఖ్యలపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పట్టాభిని తరిమి కొడతారని తెలిపారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలుగుదేశం పార్టీకి, వాళ్ల దగ్గర ఉన్న పెయిడ్ బ్యాచ్కు, చంద్రబాబుకు ప్రజలంతా తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నుకొని ముఖ్యమంత్రి స్థానంలో నిలబెట్టిన జగనన్నను ఈ విధంగా దూషించడం ఎవరు కూడా హర్షించలేరు. ఏదైనా ఉంటే విమర్శించండి, మంచి విమర్శలు చేయండి, పట్టుబట్టండి. మాకు ఈ కార్యక్రమం చేయాలా, ప్రజలకి మంచి చేయాలా, ఈ విధంగా నడుచుకోండి అని చెప్పి మీరు తెలియజేయండి. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు కదా ఆయన, ఆయన్ని ఇలాంటి మాటలు వింటే బాగుంటుందా? సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్న ఈ తెలుగుదేశం నాయకులకి బుద్ధి రావాలని చెప్పి మేమందరం కూడా ప్రతి దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాం. అలాగే మరి ఒక్కసారి ఇలాంటి పరిస్థితి వస్తే ఇలాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు నిరసనతోటి మంచిగా చెప్పి తెలియజేస్తా ఉన్నాము. రేపు పొద్దున్న పరిణామాలు ఎలా ఉంటాయో వాళ్ళే తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అంది, దసరా సందర్భంలో కూడా ఆసరా అంత కూడా అంది, జగనన్న తోడు వడ్డీ రైతులు కూడా అంది, అందంగా సంతోషంగా ఉండి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ ప్రజల సంతోషాన్ని, ఈ ప్రజా సంబరాలను కూడా చూసి
ఓర్చుకోలేక కడుపు మంటతో అసలు మానవత్వాన్ని మర్చి రాక్షసగుణంతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఏ చంద్రబాబు అయితే వాళ్ళ మామూనే చెప్పులతో కొట్టి అధికారం లాక్కున్నాడో అలాంటి నీచ నికృష్టమైన రాక్షస మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు పట్టాభి అనేటువంటి ఒక దొంగతో ఒక విధవతో ఇష్టమొచ్చిన రీతిలో ప్రజాదరణ కలిగినటువంటి భారతదేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడించి వికృతానందం రాక్షసానందం పొందడం జరిగింది. దాని ఫలితంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వాళ్ళు స్పందిస్తే దాన్ని తీసుకుని రాష్ట్రమంతా అల్లకల్లోలం చేయాలని చెప్పి నిన్న రాష్ట్రపతికి పిలుపునివ్వడం జరిగింది. వాల్మీకి మహర్షి గారి జయంతిని దేశమంతా ప్రపంచమంతా జరుపుకుంటే సంబరాలు జరుపుతూ ఉంటే ఆయన్ని తలుచుకుంటా ఉంటే మహర్షి వాల్మీకి గారి పూజలు జరుగుతూ ఉంటే ఆ రోజు రాష్ట్ర బంధుకు పిలుపునివ్వడం అనేది మీరు మనుషులేనా, మీకు మానవత్వం ఉందా నేను అడుగుతూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడితే దుర్భాషలు ఆడితే మా నాయకుడిని దుర్భాషలు ఆడితే మీ తోటలు కత్తిరిస్తాం, ఇంతవరకు భరించుకున్నాం, మీరు ఏం మాట్లాడినా భరించుకున్నాం, ఏమన్నా ఊరుకున్నాం, ఇంత మీరు రెచ్చగొట్టినా ఊరికే ఉన్నాం. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు నుంచి అడుగడుగునా మిమ్మల్ని తిరగొడతాం, తిప్పి తిప్పి కొడతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక పైన జాగ్రత్తగా బ్రతకగలిగితే మీరు బ్రతకండి, దారి తప్పినారా మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలో మేమే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మిమ్మల్ని. కాబట్టి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరని సందర్భంగా చెప్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు, ఆయనను ఇలానే దూషిస్తే ఊరుకుంటారా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చేసే దీక్ష చూస్తే నవ్వాలు ఏడవాలు అర్థం కావడం లేదని, ఆయన దీక్షలకు పట్టుమని 10 మంది కూడా స్పందించడం లేదని తెలిపారు. బూతులు తిట్టడం అనేది చేతగాని వాళ్ళు చేసే పని అని, సీఎం జగన్ సంయమనం పాటించాలని చెప్పారని తెలిపారు. అందుకే మా కార్యకర్తలు సహనంగా ఉన్నారని, తల్లుల గురించి ఎవరైనా అవమానకరంగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. పట్టాభి వ్యాఖ్యలను టీడీపీ నేతలే సమర్థించడం లేదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంను దూషించడం సరికాదని, టీడీపీ నేతలు ఎన్నిసార్లు దూషించినా మౌనంగానే తాము ఉన్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం, వీధి రాజకీయాలు చేయడానికి కాదు, ప్రజలకు మంచి చేయడానికి ఎందాకైనా వెళ్తాం. టీడీపీ నేతలు వినేందుకు ఇబ్బంది పడే మాటలు మాట్లాడుతున్నారని, బూతులు వారే మాట్లాడతారు, దొంగ దీక్షలు కూడా వారే చేస్తున్నారని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈరోజు అందుకే మనం అడుగుతున్నాం, ఇది కొనసాగడానికి వీలు లేదు. నోటికొచ్చినట్టు మాట్లాడడం వాటన్నిటి అది ఒక గొప్ప ఘనకార్యం అన్నట్టు దాన్ని తీసుకెళ్లి దేశమంతా ప్రచారం చేసుకోవడం, ఇక ఛానళ్లకు పేపర్లకు వేరే పని ఏం లేదు, ఇదే చూపించాల్సి రావడం, పత్రం చేసేందుకు మనం ఈ చిట్లు వినాల్సి రావడం, ఇది దీనికి ఎక్కడో చోట స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన డిమాండ్ ఒక్కటే, పట్టాభి అనే అతని వ్యక్తి వ్యాఖ్యలు ఏమున్నాయితే అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయించిన వ్యాఖ్యలు, తాను అనాలనుకుని తాను అనకుండా తన ప్రతినిధి ద్వారా చేయించిన వ్యాఖ్యలు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ముందు ఆ వ్యాఖ్యలు ఏవైతే దుర్భాషలు ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి మాటలు అన్నందుకు, రాష్ట్ర ప్రజలు వినాల్సి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలు కూడా క్షమాపణ చెప్పాలనేది మా సింగిల్ ఏకైక డిమాండ్. ఈ రోజు రేపే కాదు, చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తారంట, మనం కూడా వెళ్తాం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ మనం రిప్రజెంటేషన్ ఇస్తాం, ఎలాంటి పార్టీలకు అవకాశం ఉండకూడదు గుర్తింపు రద్దు చేయమని. నిజంగా ఆయన ఈ వ్యాఖ్య దాన్ని పక్కకు తోసేసి ఏమీ జరగనట్టు, ఏదో మనం ఏదో తప్పు చేసినట్టు నిర్మిస్తున్న ఉద్యమం దాన్ని నీరు కార్చాలంటే తచ్చినట్టు మనం ఈ వ్యాఖ్య గురించి చెప్పాల్సి వస్తుంది, కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంత బాధతో మాట వింటారో నిన్న ఈరోజు, అది అనకపోతే ఏదో మనం దౌర్జన్యం చేస్తుందనే ఇంప్రెషన్ ఇస్తున్నారు, అందుకోసం అనాల్సి వస్తుంది. కాబట్టి అది గమనించి మిగిలిన మేధావులకు అలాగే
న్యూట్రల్ సెక్షన్స్ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరందరూ కూడా మీ వాయిస్ రైజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ ప్రకటన పడినా అయ్యా ఇదేమన్నా మర్యాదన, మీ ఇంట్లో వాళ్ళని తిప్పితే మిమ్మల్ని తిప్పితే మీ ఇంట్లో వాళ్ళు బాధపడరా, మీరు ఏ ఏ ఏ ఎలాంటి దీంతో ఈ ఉద్యమం అని ముందుకు వస్తున్నారు, ముందుకు పోయి మీ నాయకుడికి ఇంత గడ్డి పెట్టండి, బుద్ధి చెప్పండి, ఇది కాదు మీరు ఉద్యమాలు చేయాల్సిందని నిలదీయాల్సిందిగా, తెలుగుదేశం నాయకులు ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు జనాగ్రహ దీక్షను చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన నిరసన దీక్షకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ జనాగ్రహ దీక్షలు పెద్ద ఎత్తున కొనసాగాయి. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, స్థానిక నేతలు పాల్గొన్నారు. భారీ ఎత్తున నేతలు తరలి రావడంతో దీక్షలు సక్సెస్ అయ్యాయి. అనంతపురం నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, మేయర్ వసీం, ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా తాము మౌనంగా ఉన్నామని, ఇప్పుడు ఏకంగా సీఎంను వ్యక్తిగతంగా దూషించేందుకు సాహసిస్తున్నారని తెలిపారు. పట్టాభి మాట్లాడిన మాటలపై జనం ఆగ్రహంగా ఉన్నారని, అందుకే జనానికి మద్దతుగా ఈ దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా బయటకు రాని కార్యకర్తలను కూడా ఈరోజు బయటికి తీసుకొని రావాలను, లేకుంటే ప్రజల యొక్క దృష్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కానీ మరీ ముఖ్యంగా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమం ఆ ఫలాలన్నీ కూడా ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి కొత్త రాజకీయాలకు ఈరోజు తెరలేపుతున్నాడు. అలాంటి మాటలు కూడా ఎవరికైనా ఉచ్చరించడానికే సిగ్గుపడే భయపడేదనే మాటలు కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. ఇది వారి దిగజారుతనం కూడా తెలిసింది. ఈరోజు ఏదో రకంగా ఆ పార్టీని బతికించుకోవడానికి, ప్రజల్లో మరొక మారు కూడా తీసుకొని పోయడానికి అనేకమైన కుట్రలు కుతంత్రాలు చెప్తున్నారు. ఈరోజు కూడా నిన్న వాళ్ళ పట్టాభి గారు మాట్లాడిన దాన్ని విషయాన్ని గురించి ఖండించడమో తప్పని చెప్పుకోవడమో క్షమాపణలు మాత్రం చెప్పకుండా ఈరోజు ఇంకా కూడా దీక్షలు చేస్తామని చెప్పేసి 36 గంటలు దీక్షలు చేస్తాం, ఈరోజు అమరావతిలో కూర్చుంటున్నామని చెప్పేసి కూడా ఈరోజు కూడా చెప్తున్నారు. ఇది వారి చాలా కూడా సిగ్గుచేటు. ఈరోజు అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ప్రజలందరూ కూడా ఇంతవరకు మొన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వారు కూడా పట్టాభి మాట్లాడిన తీరును ఎవరుగానే నచ్చడం లేదు. అందుకోసమే జనాగ్రహం అనేది కూడా పెళ్ళొప్పుతూ ఉంది ఈరోజు ప్రజల్లో కూడా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ కానీ వారికి ఈరోజు తోక పార్టీలుగా మారిపోయినా మంచి కూడా ముఖ్యంగా వామపక్ష పార్టీలు అటువంటి పార్టీలు కూడా ఈరోజు తప్పు తెలుసుకొని కనీసం పట్టాభి మాట్లాడింది తప్పు అని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎంత నీచ స్థితికి కూడా రాజకీయాలు కూడా దిగజారిపోయాయి కూడా దీనివల్ల కూడా అర్థం కాదు. ఆ రోజు నుంచి ఎన్టీ రామారావు గద్దె దించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయము ఒక కుట్రలకు కుతంత్రాలకు ఈరోజు ఒక వేదికగా కూడా అయింది తప్ప మరొకటి కాదు. అటువంటి పార్టీ మీ అంతా కూడా ఈరోజు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలు అనేది కూడా చాలా కూడా ఆగ్రహంతో కూడా ఉన్నారు. ఎందుకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నీచ స్థితికి ఇంత దిగజారు రాజకీయాలు ప్రతిపక్షాలు చేస్తానని చెప్పే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉండే కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడిన తీరుకు వారు చేసిన తప్పులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము కోరుతాం. ఇటు ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ, తాము అధికారంలో ఉన్నాం కాబట్టి అవతల వారు ఏమన్నా మౌనంగా ఉండాలా అని ప్రశ్నించారు. తాము ఇంకా మౌనంగా ఉంటే టీడీపీ నేతలు రాష్ట్రంలో ఏం చేయడానికైనా వెనుకాడరని ఎంపీ తెలిపారు. అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏం మాట్లాడినా ఊరుకుండాలా, చూస్తూ ఉండాలా, వింటూ ఉంటే అప్పుడు ఏమని అర్థం వస్తుంది, ఇది నిజమేనేమని అర్థం వస్తుంది. ఆ గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొట్టడానికి మాకు మనసు నొప్పి తగిలింది, మా నాయకుడిని తిట్టినందుకు అని చెప్పడానికి, అంతేకాకుండా ఆయన రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధి అంటే పట్టాభి మాట్లాడుతున్నాడంటే చంద్రబాబు మాట్లాడినట్టే, పట్టాభి మాట్లాడుతున్నాడంటే తెలుగుదేశం పార్టీ మాట్లాడినట్టే. ఆ మాటలు అంత బూత్ మాటలు మాట్లాడినప్పుడు, అనరాని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ వైపు నుంచి ఒక్క మాట కూడా ఖండన రాలేదు. అది చాలా తప్పుడు పద్ధతి ప్రజాస్వామ్యంలో. అందుకనే ఈ విషయాలన్నీ చెప్పడం కోసం, జనం ఆగ్రహంతో ఉన్నారు మీ ప్రవర్తన పట్ల అని తెలియజేయడం కోసం మేము దీక్షలో ఈరోజు జనాగ్రహ దీక్ష చేస్తూ ఉన్నాం. ఆయన అనన్య మాటలకు కారణము ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ వ్యక్తి, అత్యధిక సీట్లు తెచ్చుకునే వ్యక్తి, ఈరోజు సీట్లో ఉన్నాడు ముఖ్యమంత్రిగా. అలాంటి వ్యక్తిని అలాంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఏమి ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు ముఖ్యమంత్రి గారు, పట్టాభికి ఆయనకి ఏం సంబంధం లేదు.
ఈ పట్టాభినేవాడు రోజు మాట్లాడుతున్నాడు, ఇలాంటివి చాలా సార్లు మాట్లాడినాడు, ఇట్లా ఎక్కువ సార్లు విని విని విసుగొచ్చి ఈరోజు మేము కూడా అధికార పార్టీలో ఉండి కూడా ఈ పని చేస్తున్నాం, జనాగ్రహాన్ని ప్రతిబింబిస్తున్నాం, జనాలతో పాటు మేము ప్రతినిధులం, వాళ్ళతో పాటు మేము ఉండాల్సిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబు నాయుడు, లోకేష్లకు లేదని, వారి స్థాయికి మా ఎమ్మెల్యేలే సరిపోతారని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్నారు. మంత్రాలయంలో నిర్వహించిన జనాగ్రహ దీక్షలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై ప్రదీప్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులు అర్పించారు. అనంతరం వై ప్రదీప్ రెడ్డి జనాగ్రహ దీక్షలో పాల్గొన్న వారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కుప్పంలో పోటీ చేసి మా సత్తా ఏంటో చాటుతామని ఎమ్మెల్యే అన్నారు. మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలను గెలిపించుకోలేని మీరు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. చిత్తూరు జిల్లాలో మా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజాలే మీకు బుద్ధి చెబుతున్నారని హెచ్చరించారు. చంద్రబాబు స్క్రిప్టును పట్టాభి చదివి బూతులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డికి దమ్ము ధైర్యం లేదని, ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్లు తెల్లబండ్ల భీమయ్య, అంజనీ, ముఖరన్న, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, వీరనాగుడు, వైస్ ఎంపీపీ పులికూక రాఘవేంద్ర, ఎంపీటీసీ సభ్యులు వెంకటేష్ శెట్టి, వార్డు సభ్యులు, ముఖ్య నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బయట తిరిగే దమ్ముంటే చూసాని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదనుకుంటున్నారు మీరు? ఇష్టానుసారం మాట్లాడి ఊరుకుంటారు అనుకున్నారా? కార్యకర్తల నాయకులు ఎలా ఊరుకుంటారు? మీ ఇంట్లోకి కాదు, ఎక్కడికైనా వచ్చి గలాజ్ చేస్తారు. ఎందుకు చేయాలయ్యా? మీరు మాట్లాడే మాటలు అలాంటివే, మీరు చేసే పద్ధతులు అలాంటివే. మీరు ఏం మాట్లాడాలనుకున్నా పద్ధతిగా మాట్లాడాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఒక ఆయన కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే కూడా ఎవరు కూడా మాట్లాడకూడదు ఇలాంటి మాటలు. మేము కూడా చెప్తున్నాం, ఎందుకంటే ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు ఆ పెద్ద ఆ సీట్లో ఉంటాయప్పుడు ఆ సీటుకి మనం గౌరవించాలి, మాట్లాడాలి తప్ప. నువ్వు ఒక ముఖ్యమంత్రి 150 సీట్ వచ్చిన ఎమ్మెల్యేని గెలిపించుకున్న మా ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే శక్తి నీకు ఎక్కడుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్షల్లో భాగంగా కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి కదిరిలో అంబేద్కర్ కూడలిలో దీక్షకు దిగారు. ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీల సభ్యులు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కానీ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు చేసినటువంటి దుర్భాషలకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాగ్రహ దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రానికి అధిపతి, దాదాపుగా 151 సీట్లను, ఎమ్మెల్యే సీట్లను ఒంటి చేత్తో గెలిపించుకున్న వ్యక్తి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పైన మరి ఈరోజు అత్యంత దారుణంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేయించడం జరుగుతూ ఉంది, దూషణలు చేయించడం జరుగుతూ ఉంది. ప్రజారంజక పాలన చేస్తూ ఉంటే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీకి కనీసం ఎక్కడా కూడా బయటకు వచ్చే అవకాశం కూడా లేని పరిస్థితి. ఆ పార్టీ పూర్తిగా ఈరోజు అంధకారంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. తన కొడుకు కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితుల్లో పూర్తిగా ముద్దపప్పుగా మిగిలిపోయిన పరిస్థితుల్లో, పార్టీని రక్షించుకోలేని పరిస్థితుల్లో, పార్టీని ఏదో బతికించుకోవాలన్నటువంటి ఆశతో ఇటువంటి కుట్ర రాజకీయాలకు చంద్రబాబు నాయుడు తెరదీస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆయనే మరి ఈ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, రాష్ట్ర ప్రజలంతా అభిమానించే నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలు ఆడితే మరి ఆయన అభిమానులు ఏదో ఓపిక పట్టలేక దాడులు చేస్తే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మళ్ళీ బంధులకు పిలుపులు ఇవ్వడం, దీక్షలకు పిలుపుడివే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కొండారెడ్డి, ఎంపీపీ గాయత్రి, రెడ్డపరెడ్డి, జెడ్పీటీసీలు శ్రీలత, గోవర్ధన్ రెడ్డి, బుకపట్నం మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, కూతుర్లు తిట్టడం ఎంత వరకు మీకు సమంజసం? మీ అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్నో సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఏజెంట్లు ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి గారిని తిట్లు పురాణంతో చేయడం సిగ్గుచేటు. అది మీకు వదిలేస్తున్నాం. మా వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు జనాల్లో ఉంటుంది, సంక్షేమ పథకాల్లో ఉంటుంది, కాబట్టి మేము ఎప్పుడు జనాల్లో ఉంటాం, సముద్రంలో కొట్టకపోయే వాళ్ళు కాబట్టి మీ విజ్ఞతకు వదిలేస్తున్నామని. ఇవి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపటి వైఎస్ఆర్ టీవీ వార్తల్లో కలుద్దాం. నమస్కారం.